మామూలివ్వాలని దుర్గగుడి చైర్మన్ కర్ణాటి రాంబాబు అనుచరులు వేధిస్తున్నారని ఓ దుకాణదారుడు ఆరోపించారు. నెలకు లక్షన్నర అద్దె కడుతున్నా మరో 50,000 రూపాయలు అనధికారికంగా ఇవ్వాలని వేధిస్తున్నారని చెప్తున్నారు. వైజాగ్ నుంచి వచ్చి ఇక్కడ షాప్ ఎలా పెడతారని బెదిరిస్తున్నారని తనకు కేటాయించిన స్థలంలో 40 అడుగులు ఆక్రమించారని ఆరోపించారు. చైర్మన్ పేరు చెప్పి పదే పదే బెదిరింపులకు దిగుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులు జోక్యం చేసుకుని న్యాయం చేయాలని కోరుతున్నారు. మా బావగారు ఆయన సూర్యశెట్టి గణేష్ గారు వైజాగ్ వాస్తవ్యులు. వారు కరోనా సమయంలో వారు వెల్డింగ్ పనులే చేసుకుంటూ ఉంటారు. కరోనా సమయంలో వ్యాపారం లేదు, అక్కడ పనులు లేవని చెప్పి 2019లో ఇక్కడ ఆ క్యాంటీన్ పాడుకోవడం జరిగింది. అయితే ఆ పాడుకున్న దగ్గర నుంచి ఇప్పటి వరకు దాదాపు సంవత్సరంన్నర షాప్ ఇవ్వలేదు, కేటాయించలేదు. సరే, వాళ్ళకి అక్కడ ఏదో ప్రాబ్లం ఉంది, అక్కడ షాపులు ఆక్యుపై చేశారని చెప్పి అక్కడ వాళ్ళని తీపించలేక మమ్మల్ని ఇక్కడ సర్దుకోమన్నారు. సరే అని మేము సర్దుకొని మా బావగారు వ్యాపారం స్టార్ట్ చేసుకున్నారు. వ్యాపారం స్టార్ట్ చేసుకున్నాక కూడా షాపును ముందుకు పెట్టు, వెనక పెట్టు, ఎక్కడ పెట్టొద్దు అక్కడ పెట్టొద్దు అని చెప్పి గవర్నమెంట్లో పెద్దలు అందరూ కలిసి నానా ఇబ్బందులు పెట్టారు. అయినా సరే దాన్ని కూడా వారు భరించి వ్యాపారం చేసుకుందామని అలాగే కొనసాగుతున్నారు. నెలకు 150,000 రూపాయలు సుమారుగా కడుతూ ఈ రోజున పరిస్థితి ఎలా ఉందంటే, షాపు నువ్వు ఎవడవో, వైజాగ్ నుంచి వచ్చి ఇక్కడ పనిచేయడం ఏంటి, ఇక్కడ నువ్వు వ్యాపారం చేయడం ఏంటి అని బెదిరించే స్థాయికి ఇక్కడ ఉన్న వ్యాపారస్తులు అలాగే కొంతమంది లీడర్లు తయారయ్యారు. ఇక్కడ వేరే ఊరు వాళ్ళు కానీ వేరే వాళ్ళు కానీ వ్యాపారం చేయకూడదంట, వాళ్ళకి రాసి ఇచ్చేయాలంట, లేదంటే నెలకు 50,000 రూపాయలు వాళ్ళకి కట్టాలంట. దేనికి కట్టాలో ఎందుకు అని అడిగితే కట్టాలి అంతే, చైర్మన్ మా వాళ్ళు మేము చెప్పింది వినాలా. ఎందుకు చెప్తున్నారు, పైన ఎవరున్నారన్నది మాకు తెలుసు, జనాలకి తెలుసు. అయితే ఈ కక్ష సాధింపు చర్యలు ఎంతవరకు వచ్చినాయి అంటే, వాళ్ళకి 6x8 షాపులు వాళ్ళకి కేటాయించారు. అయితే ఇప్పుడు చూడండి, ఇక్కడి నుంచి 6x8 అంటే ఇక్కడ దాకా, ఇక్కడి నుంచి దాదాపు ఫస్ట్ ఒక 10 అడుగులు ఆక్యుపై చేశారు ఎదురుకి, తర్వాత 20 అడుగులు ఆక్యుపై చేశారు, తర్వాత 30 అడుగులు ఆక్యుపై చేశారు, ఇప్పుడు 40 అడుగులు పైన ఆక్యుపై చేశారు. సరే, అవన్నీ కూడా మేము భరిస్తూనే వచ్చాం. ఇటువైపు సైడ్ ఆటో స్టాండ్ యాక్చువల్గా మాకు ఖాళీ చేసి మా బావగారికి ఆటో స్టాండ్ ఖాళీ చేసి అప్పుడు చెప్తా అన్నారు. ఆటో స్టాండ్ ఈ చివరి నుంచి ఆ చివరి దాకా ఆటోలు పెట్టి దారికి భక్తులు రావడానికి వీలు లేకుండా ఆటోలు పెడతారు. సరే, వాళ్ళని బతిమలాడుకొని చేసి అది చేసి ఇది చేసి ఏం చేసినా ఈరోజు అడ్డంగా బ్యానర్లు కట్టించారు చూడండి, అడ్డంగా ఫ్లెక్సీలు, క్యాంటీన్ కనపడకుండా 15 అడుగులు పైన ఫ్లెక్సీలు కట్టారు. ఆ ఉన్న కొద్దిగాపు కూడా చైర్మన్ గారు కట్టమన్నారంట, వీళ్ళు కడతారంట. మరి ఎప్పుడు కడతారో ఏంటో తెలియదు. అంటే ఇంక మేము వ్యాపారం చేయకూడదు, ఇటువైపు 40 అడుగులు ఆక్యుపై చేసి ఇటువైపు ఫ్లెక్సీలు తప్ప మూసేసి, అది కాకుండా మేయర్ గారు వీళ్ళు మున్సిపాలిటీ సిబ్బందిని పంపించి బలవంతంగా ఎటువంటి నోటీసు లేకుండా బోర్డులు పీకిచ్చేశారు. ఏంటని అడిగితే రోడ్డు మీద పెట్టకూడదు, ఈ చివరి నుంచి ఆ చివరి దాకా ఉన్నాయన్నీ హాకర్లేనండి, వాళ్ళు ఎవరు వాళ్ళకి అడ్డలేదు. మేము మాత్రం 150,000 రూపాయలు సుమారుగా మా బావగారు అద్దెకి అడుగుతూ ఇక్కడ వ్యాపారం చేయడానికి వాళ్ళకి పర్మిషన్ లేదు. ఏ విధమైన న్యాయమో మేయర్ గారికి, వాళ్ళ తాలూకా వాళ్ళకి, కార్పొరేషన్ వాళ్ళకి తెలియాలి.